నమస్కారం. ఈ ముఖ్యంగా ఈ కరోనా వైరస్ అనేది ఎప్పుడు ఏ విధంగా ఎలాగ వస్తుంది అనేది ఎవరికీ తెలియట్లేదు. దీంట్లో ఉన్న పెద్ద లోపం ఏంటంటే, ఒక వ్యక్తి కరోనా వైరస్ సోకినప్పటికి కూడా 14 రోజుల వరకు కూడా అతనికి కరోనా వైరస్ ఉన్నదని ఎవరికి తెలియదు. ఈ 14 రోజుల్లో అతను ఎంతమందిని కలిస్తే, ఎంత ఏ ప్రదేశంలో తిరిగి ఎంతమందిని కలిస్తే వాళ్ళు అంతమంది చోట సోకడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతే, మిగతా వ్యాధులు అయితే ఏదైనా వైరస్ రాగానే లేకపోతే జబ్బు రాగానే కొంత తెలిసిపోద్ది బయటికి, కానీ ఈ వైరస్ అనేది తెలియదు. అందువల్ల ప్రజలందరూ కూడాను ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడంతో పాటు పరిశుభ్రత కూడా మెయింటైన్ చేయకపోతే మాత్రం ప్రమాదం. అందువల్ల నిన్న కాకుండా గాజువాకలో చూసుకున్నట్టయితే, ఎస్కే రెహమాన్ విషయంలో కూడా అతనికి ఒకసారి టెస్ట్ చేసి బ్యాక్ పంపించారు. బ్యాక్ పంపించినప్పుడు కూడా అతనికి అతను వైరస్ ఉన్నది అతనికి తెలియదు, మిగతా జనాలకు కూడా తెలియదు. ఆ విధంగా తెలియకపోవడం వల్ల దువ్వాడ స్టీల్ ప్లాంట్, పరవాడ మాస్కులతో పాటు సుమారు 150 మంది చికెన్ మటన్ కూడా అమ్మడం జరిగింది. ఈ 150 మంది ఎంతమందికి వచ్చిందో ఎంతమందికి రాలేదో కూడా తెలియదు. అందువల్ల దయచేసి ప్రతి వ్యక్తి ఖచ్చితంగా సామాజిక దూరాన్ని పాటించాలా, పరిశుభ్రతతో ఉంచాలా. ఈరోజు గుజరాత్లో చూసుకున్నట్లయితే 14 సంవత్సరాల పాప, దీనికి 14 నెలల పాప కూడా ఈ కరోనా వైరస్కి బలైందని చూసుంటారు మీ అందరూ కూడాను. అందువల్ల పిల్లలతో పాటు పెద్దలు కూడా జాగ్రత్తగా ఉండాలా, పరిశుభ్రత పాటించాలా, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఏదో కారణం చెప్పి రోడ్డు మీద కొద్దామని సహా కాకుండాను, రోడ్డు మీద రాకుండా ఎంతసేపు ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయాలా. మార్కెట్లోకి వచ్చినప్పుడు కూడా ఫ్యామిలీతో కాకుండా ఒక పర్సన్ మాత్రం రావాలా. 2 వీలర్స్ మీద తిరిగినట్లయితే ఒక సింగిల్ పర్సన్ మాత్రం అలౌ చేయాలా. అది కూడాను కాంట్రాక్ట్ పరిస్థితుల్లో కూడా బయట రావాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు బయట రాకూడదు. ఒకరు వచ్చినట్లయితే వాళ్ళ మీరు కేసులు రిజిస్టర్ చేసి పోలీసు ఇచ్చారు. పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇప్పటివరకు 40 కేసులు కట్టామండి. పాన్ షాపుల మీద, బళ్ళు మీద కూడాను. వీళ్ళందరూ కూడాను కేసులు అంటే ఏముందని చెప్పి అనుకుంటారు. ఖచ్చితంగా 2 సంవత్సరాలు జైలు శిక్ష పడడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడాను పాన్ షాపులు అయితే తీయకూడదు. కిరాణా షాపులు ఏవైతే ఎసెన్షియల్ కమోడిటీస్ ఉన్నాయో ఎసెన్షియల్ కమోడిటీస్ మాత్రమే 11 గంటల వరకు ఉంచాలి. షాపులు సామాన్లు కొనుక్కునే వాళ్ళు కూడాను ఏదో ఫ్యాషన్గా వచ్చి కొనుక్కోవడం కంటే ఒకేసారి కొనుక్కొని వెళ్ళి 2-3 రోజులు బయట రాకుండా ఉన్నట్టు చూసుకున్నట్టు అందరికీ మంచిది.